కళ నిజమా అన్నంతగా జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్లలో అద్భుత ప్రగతిని సాధించామని, దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అంతిమ ఘడియల్లో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో సైన్యం పోలీసులపైకి విసిరిన రాళ్లు ఇప్పుడు నయా కాశ్మీర్ నిర్మాణంలో పునాది రాళ్లుగా మారాయన్నారు ప్రధాని మోదీ. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్లో మోదీ పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇప్పటికే కాశ్మీర్లో ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. తాజా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. గత 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లో అద్భుత ప్రగతిని సాధించామన్నారు మోదీ. ఇప్పుడు నయా కాశ్మీర్ నిర్మాణంలో పునాది రాళ్లుగా మారాయన్నారు. దీని వెనుక ఉన్నది తాను కాదని, కాశ్మీర్ ప్రజలేనని కొనియాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ NCPDP కాశ్మీర్ యువతకు మధ్య పోరాటమని, ఓవైపు కుటుంబ పార్టీలు మరోవైపు కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్న తన చెల్లెళ్లు కుమార్తెలు ఉన్నారన్నారు ప్రధాని. ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు సుందర కాశ్మీర్ను దారుణంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోడా జిల్లాలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత 42 ఏళ్లలో ఇక్కడ పర్యటించిన తొలి ప్రధానిగా ఆయన ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో కశ్మీరీ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్దేశించేవని పేర్కొన్నారు. ఇకపై ఈ ప్రాంతంలో కర్ఫ్యూలు ఉండవన్నారు. స్వాతంత్ర్యం వస్తూనే కశ్మీర్పై విదేశీ శక్తులు కన్నేశాయని, తర్వాత కుటుంబ పార్టీలు ప్రజలను వంచాయని విమర్శించారు. జమ్మూ కశ్మీర్ కో దశకో దశక్ తక్ బర్బాదీ దేనే కే జిమ్మేదార్ హై. ఇన్ తీన్ ఖాన్దానో నే యహాన్ కరప్షన్ కో బఢావా దియా. ఇన్ తీన్ ఖాన్దానో నే యహాన్ జమీన్ కబ్జా కర్నే వాలే గిరోహో కో బఢావా దియా. ఛోటీ ఛోటీ సువిధాఓ కే లియే ఆప్ లోగో కో తర్సాయా గయా, తడపాయా గయా. సర్కారీ నౌకరియో మే సిర్ఫ్ ఉనీ లోగో కో భర్తీ కియా గయా. కాంగ్రెస్ రాజకుటుంబం దేశంలోనే అత్యంత అవినీతి రాజకుటుంబం అని, అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అని, అధికారం కోసం అవసరమైతే ఎన్నికలను తారుమారు చేస్తుందని ప్రధాని ధ్వజమెత్తారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని తాను హెచ్చరిస్తే తప్పుబట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హిమాచల్లో ఏం జరుగుతుందో గమనించాలని సూచించారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉండగా ఆయన పాల్గొన్న కార్యక్రమంలో భారత జర్నలిస్టు పై దాడి జరిగిందని ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ కో దశకో దశక్ తక్ బర్బాదీ దేనే కే జిమ్మేదార్ హై. ఇన్ తీన్ ఖాన్దానో నే యహాన్ కరప్షన్ కో బఢావా దియా. ఇన్ తీన్ ఖాన్దానో నే యహాన్ జమీన్ కబ్జా కర్నే వాలే గిరోహో కో బఢావా దియా. మొహబ్బత్ కా దుకాన్, వాక్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడేవారు విదేశీ గడ్డ మీద భారత్ను అవమానించారని మోదీ మండిపడ్డారు. కశ్మీర్లో కిష్త్వాడ్, దోడా, రాంబన్, దక్షిణ కశ్మీర్ జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో ఈ నెల 18వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది.